హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మనలాంటి హర్రర్ లవర్స్కే అంకితం చేస్తున్నాను. నా ఫ్రెండ్ నన్ను పిలుస్తున్నాడు. ఓకే, ఈ స్టోరీ మా ఫ్రెండ్కి రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. దీన్ని వాళ్ళ అత్త మాటల్లోనే విందాం. సో గైస్, ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాచ్ అండ్ ఎంజాయ్. ఇప్పుడు నేను చెప్పే సంఘటన మా అన్నయ్య వాళ్ళ బాబుకి 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. వాడప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా చైతన్య కాలేజ్ హాస్టల్లో ఉండేవాడట. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా మోహన్ అని ఒక అబ్బాయి ఉండేవాడట. ఆ రూమ్లో 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు, కానీ వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళట. ఆ అబ్బాయిను వీడు, ఈ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు, అందుకని హాస్టల్లో వేశారు అబ్బాయిని బాగా చదువుతాడు. సర్లే, అబ్బాయి మోహన్ వాళ్ళ ఫ్రెండ్ కొంచెం డల్లారట. అబ్బాయి కొన్ని మార్క్స్ తక్కువ వస్తాయట, అందుకని ఈ అబ్బాయి వాడు అన్ని వీడు డౌట్స్ అన్నీ చెప్పేవాడట. కొంచెం పాస్ అయ్యేంతవరకు అట్లా బాగా క్లోజ్గా ఉంటుంటే అబ్బాయి ఒకరోజు సడన్గా, మరి ఏం జరిగిందో, మార్క్స్ తక్కువ వచ్చినాయని చేసుకున్నాడో లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల, వీళ్ళందరూ బయటకు వెళ్ళి లంచ్కి వెళ్ళి వచ్చేసరికి లంచ్కి రావేట్రా అంటే నాకు బాగాలేదు లేరా, నేను తర్వాత తింటాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. వీళ్ళందరూ లంచ్కి వెళ్ళారు, వచ్చేసరికి ఊరేసుకొని ఉన్నాడు రూమ్లో ఫ్యాన్కి. ఈ అబ్బాయి చూసి రాగానే వీడే ఫస్ట్ వచ్చాడు. వాడిని అలా చూసి స్టన్ అయ్యి నోరు తెరుచుకొని అలానే ఉన్నాడు, అరవని కూడా అరవలేదు, అలా నిలబడిపోయి ఉన్నాడు అలా శిలలాగా. ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతూ వచ్చి వార్డెన్ గారిని వాళ్ళని పిలుచుకొచ్చారు. చూసేసరికి అబ్బాయి తీసి చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడు. వీడికి అసలు మాట్లాడటం మాట ఏం లేకుండా స్టన్ అయ్యేలానే ఉన్నాడంట. సర్లే, క్లోజ్ ఫ్రెండ్ కదా, డిప్రెషన్లో ఉన్నాడని చెప్పి వాళ్ళు వీళ్ళు మాట్లాడించి పిల్లలు ఏంట్రా ఏంట్రా అని మాట్లాడిస్తాము అంటున్నాడు, కానీ ఏం మాట్లాడలేదు, సమాధానం కూడా చెప్పట్లేదు. సర్లేని వీళ్ళు వాళ్ళ ఆ రూమ్ మొత్తం ఖాళీ చేయించి వెళ్ళని వేరే రూమ్లో వీళ్ళ 4 మెంబర్స్ని ఉంచారు. ఈ బాబులను మిగతా 3 మెంబర్స్ని ఆ రూమ్కి గడేసేసి ఎవరెళ్ళకండమ్మా ఆ రూమ్కి, ఒక నెల వరకు అలానే వదిలేసేయండి, మీరు వెళితే భయపడతారని చెప్తే ఓకే మేడం అన్నారు మిగతా పిల్లలు. ఈ అబ్బాయి మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అలా పడుకొని నైట్ లేచి అరే మోహన్ ఏంట్రా, మ్యాచ్ చేసుకున్నాను రారా, మ్యాచ్ చేసుకున్నాను రారా అంటున్నాడంట. కలవరిస్తున్నాడేమో అనుకుని పక్కన ఒక అబ్బాయి లేచి, అరే అరుణ్ ఏంట్రా కలవరిస్తున్నావు అంటే, మోహన్కి మ్యాచ్ చెప్తున్నాలే, నువ్వు నోరు మూసుకొని పడుకో అని చెప్తున్నాడు. మ్యాథ్స్ ఎవరికి చెప్తున్నాడో తెలియదు. సర్లే, అబ్బాయి బాగా క్లోజ్ కదా, అలా అయిపోయాడేమో అని వదిలేసి పడుకున్నాడు వాడు. రోజు అలా లేచి మోహన్ అయితే ఇక్కడ వద్దా, మనం ఈ రూమ్లో వద్దా, మన రూమ్లో చేసుకుందాం మ్యాథ్స్ అని చెప్పి వెళ్ళి ఆ రూమ్ గడి తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చొని మ్యాథ్స్ చెప్పుకోవడం, పెద్ద పెద్దగా జోక్స్ చెప్పుకొని నవ్వడం అట్లా చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాలేదు. ఒకరోజు అంటే ఈ పిల్లలు నిద్రపోయిన తర్వాత చేస్తున్నాడు ఆ రూమ్లోకి వెళ్ళడం. ఒకరోజు ఆ రూమ్ పక్క రూమ్ అబ్బాయి టాయిలెట్కి లేచి లోపలే ఉంటాయి వాళ్ళకైతే యాక్చువల్గా టాయిలెట్స్, బయటకు వచ్చాట. ఎందుకు బయటకు చూస్తే లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. వాడికి గడి తీయడానికి భయం వేసి వాళ్ళ రూమ్లో పిల్లలందరినీ లేపాడట. లేపి అరే అక్కడ ఎవరో మాట్లాడుతున్నారా, గడి తీస్తుంది అని చెప్తే వాళ్ళందరూ ఆ రూమ్లోకి వెళ్ళడానికి భయపడి కిందకి వెళ్ళి వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ సార్ ఇట్లా రూమ్లో ఎవరో మాట్లాడుతున్నారు, మాటలు వినిపిస్తున్నాయి, భయపడి ఇటు వచ్చామని చెప్పారు. చెప్తే ఆయన వెళ్ళి చూసేసరికి అబ్బాయి ఒక్కడే మంచం మీద కూర్చొని మాట్లాడుతూ నవ్వుతున్నాడు. ఏంట్రా అరుణ్ ఇక్కడ వచ్చి కూర్చున్నావు, టైం ఎంతైంది తెలుసా, 1 అయింది, ఇక్కడ వచ్చి కూర్చున్నావు ఏంటి, లే అని చెప్తే, నేను ఒక్కడనే కూర్చోలేదు, మోహన్ నేను ఇద్దరం కూర్చున్నాం సార్, మీరు వెళ్ళండి, మేము రోజు ఇలానే మాట్లాడుకుంటాం, రోజు ఇలానే ముచ్చట్లు చెప్పుకుంటాం, మీరు వెళ్ళండి నేను వెళ్తానని చెప్పి వార్డెన్ గారు లాగినా కూడా రాకుండా నేను ఇక్కడే ఉంటాను, నా ఫ్రెండ్ ఉన్నాడంటే ఇంకా బలవంతంగా తీసుకెళ్ళి వార్డెన్ గారి రూమ్లో పడుకోబెట్టారు ఆ రోజు అబ్బాయిని అరుణ్ని. ఇలా కాదని చెప్పి వాడు చెప్పినాక వినకుండా రోజు అలానే వెళుతున్నాడు రూమ్కి. వార్డెన్ గారి రూమ్లో పడుకోబెట్టినా కానీ అలానే వెళుతున్నాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, మీ బాబు ఇలా ఇలా అండి, ఇలా డిప్రెషన్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ ఇప్పించండి, 1 మంత్ పోతే పోయింది అని చెప్పి అబ్బాయి పంపించారు, ఇంటికి పంపించేశారు. సరే వాళ్ళ అమ్మ నన్ను తీసుకెళ్ళి ఇంటికి వెళ్తే అన్న మారతాడేమో, అక్కడైతే వాతావరణం మారుతుంది కదా అని చెప్పి ఓ 10 డేస్ ఉంచారు. ఆ 10 డేస్ కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం, నైట్ నిద్రపోయిన తర్వాత ఎవరితోనూ మాట్లాడుతూ ఎవరితోనూ నవ్వుతూ చెట్టు కింద వెళ్ళి కూర్చోవడం అలా చేస్తుంటే, వాళ్ళమ్మ ఎక్కడికి రా చెట్టు కింద వెళ్ళి కూర్చున్నావు అంటే, మా ఫ్రెండ్ ఉన్నాళ్ళు మాట్లాడొస్తా, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్తున్నట్టు వాళ్ళమ్మకి చాలా భయం వేసి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు వాడికి. 1 మంత్ ఇప్పిస్తే సరే బాగానే ఉందండి కండిషన్, ఇప్పుడు పర్లేదు, మీరేం భయపడొద్దు అని చెప్పి డాక్టర్ గారు పంపించారు. పంపించిన తర్వాత
ఒకరోజు ఏమైందంటే ఒక 10 డేస్ వరకు బాగానే ఉన్నాడు, అంటే మాట్లాడకుండా నవ్వకుండా అలా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న లేని టైంలో ఇంట్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఊరు చివరకు వచ్చి, ఊరు చివర చెరువు ఉంటుంది వాళ్ళ ఊర్లో, ఆ చెరువు దగ్గరకు వచ్చి దిగి చెరువులో నడుచుకుంటూ వెళ్తున్నట. వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన దూరం నుంచి చూశాడు అబ్బాయిని. ఏంటి అబ్బాయి అరుణ్ ఏంటి ఒక్కడే ఉన్నాడు చెరువులో నడుచుకుంటూ వెళుతున్నారు, పక్కన ఎవరు లేరు అని. ఆయన వచ్చి ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు ఏంటరా ఒక్కడే నడుచుకుంటూ వెళుతున్నావు చెరువులో నీకేం పని ఏంటి. లేదు తాత నా ఫ్రెండ్ నేను ఇద్దరం వెళుతున్నాము, బయట మాట్లాడుతుంటే ఎవరు అమ్మళ్ళు ఊరుకోవట్లేదు నా ఫ్రెండ్స్ ఊరుకోవట్లేదు, వాటితో నీకేం పని పిచ్చోడు నువ్వు అని ఎగతాళి చేస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లు ఇప్పిస్తున్నారు. అలా వద్దు మన ఇద్దరం చెరువులో ఉండి మాట్లాడుకున్నాము రారా అని పిలిచాడు మోహన్. అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఇంకా రాను అసలు ఎవరి దగ్గరికి అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన గబగబ వెళ్ళి పరిగెత్తికెళ్ళి లాగి అబ్బాయిని తీసుకొచ్చి చెట్టు కింద కూర్చోబెడితే, ఏంటి తాత నన్ను తీసుకొచ్చా నా ఫ్రెండ్ దగ్గర కలవనీయకుండా, అందరు చెడ్డోళ్ళు ఇక్కడ ఎవరు మంచోళ్ళు లేరు, నువ్వు కూడా అలాంటి వాడు వేసలు, మా అమ్మ మంచిది కాదు, ఎవరు మాట్లాడినవారు వాడితోటి, చెరువులోకి వెళ్తే మాత్రం మేము ఫ్రెండ్షిప్ హాయిగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని చెప్పి విదిలిచి పెడుతున్నాడంట. ఆయన పట్టుకుంటే లేదు ఇలా విదిలేసిపోతున్నాడు. లాగి పెట్టి ఒకటి కొట్టాడంట ఆయన చెంప మీద కొట్టేసరికి ఇలా ఇలా అదిరిపోయి చూసి, ఏంటి తాత నేను ఇక్కడ ఉన్నాను ఎందుకు కొట్టావు నన్ను అని అడిగితే, ఏం లేదులేనా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి, ఇట్లా ఇట్లా అమ్మ బాబు ఇట్లా వెళ్తున్నాడు వాడిని ఒక్కని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్తే, వాళ్ళమ్మ నాకు భయం వేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, నార్మల్గా ఉన్నాడండి వీడు మీరు ఎందుకు అలా చెప్తున్నారు ఏం లేదు వాడికి అని చెప్పి పంపించారు. ఆయన పంపిస్తే సర్లే అని పూజలు చేయించుకోవడానికని టెంపుల్కి తీసుకొచ్చారు. మా ఊర్లో పెద్ద టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడికి తీసుకొస్తే అక్కడ ఉండి టెంపుల్లో ఉన్నప్పుడు నార్మల్గానే మాట్లాడతాడు బాగానే ఉంటాడు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సేమ్ యాసిటీస్గా ఇంతకుముందు ఎలా ఉన్నాడు అలానే ఉంటాడు. వాడు ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, కాకపోతే కొంచెం మారాడు. ఇప్పుడు కూడా మోహన్ రమ్మంటున్నాడు, నీ ఏంట్రా అరుణ్ అలా ఉన్నావు అంటే, లేదక్క మోహన్ రమ్మంటున్నాడు నాకైతే వెళ్ళాలనిపిస్తుంది కానీ అమ్మళ్ళు ఏమో వద్దంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదక్క అంటాడు. కాదమ్మా మోహన్ లేదు ఏం లేదు నువ్వు చక్కగా చదువుకోమ్మా అంటే, లేదు చదువుకుంటాను అక్క మోహన్ కూడా ఉంటే ఇంకా బాగా చదువుకోవచ్చు అని చెప్తాడు. వాడు ఏం మారలేదు కొంచెం పర్లేదు 2 ఇయర్స్కి. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.